प्रिया भगवत बंधुलारा इप्पुडु ई रोज मन पाशुरं मरोक अद्भुतमैन पाशुरं निन्नटि पाशुरं लोपल ई ओक तिरुप्पावै चेयडानिकि व्रतं आचरिंचडानिकि एवरु अधिकारुलु अनि चेप्पनंटू नंदव्रजलो उंडेटुवंटि वाळ्ळंदर्नि कूडा आह्वानिंचिंदि मन आंदाडि तल्लि अयिते ई रोज पाशुरं एदुतुंदो दीनि लोपल कोन्नि असलु दीनि लोपल ఈ పాశం లోపల ఎవరెవరు ఏ విధమైనటువంటి ఈ వ్రతానికి సంబంధించిన వాటి లోపల చేయొచ్చును, ఏది చేయకూడదు, చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి అన్నటువంటిది చాలా చక్కగా చెప్తుంది మనకి ఆండాళ్ తల్లి ఈ పాశం లోపల. వయ్యత్తవాళ్ళు వీరహాళ్ళు నామున్నంబావైకు చెయ్యొంకిరి సేగల కేళేరో పార్ కడలు పయ్యత్తు ఎన్ర పరమనడిపాడి నెయ్యుండోం పాలుండోం నాట్కాలే నీరాడి మై ఇట్టెడుదోం మలరిట్టు నాముడియోం షయ్యాదన షయ్యోం తీ కురళై షన్నోదోం అయ్యమంపిచ్చయం ఆందనయం కైఘాటి ఉయ్యుమారెణ్ణి ఉహందు ఏలోరెంబావాయ్ ఉయ్యుమారెణ్ణి ఉహందు ఏలోరెంపావాయ్. అంటే ఏంటి, మనిషి జీవించడానికి ఉజ్జీవించడానికి జీవనం పశుపక్షాదులన్నీ కూడా చేస్తాయి, కానీ ఉజ్జీవించడం అనేది ఏదైతే ఉందో మానవుడికి మాత్రమే సాధ్యం. ఉజ్జీవించాలంటే ఏం చేయాలి అన్నటువంటిది మనకి ఈ పాశంలో మనకు ఆండాడుతుంది, చక్కగా తెలియజేస్తుంది. అంటే ఏంటి, చేయకూడనటువంటి పనులు అంటే శాస్త్రంలో ఇది చేయకు అని చెప్పినప్పుడు ఆ పనులు మానేయటం, చేయకూడని పనులు మానేయటం, శాస్త్రం చెప్పినటువంటి ఏ పనులైతే చెయ్యాలో ఏది విధి అవి చక్కగా ఆచరించలేతుందో అవి చేయాలి. అది మనకి చక్కగా ఈ పాశంలో మనకి తెలియజేస్తుంది ఆండాడు తల్లి. చక్కగా కొన్ని కొన్ని జంటల కింద ఉంటాయి ఇందులోపల. వయ్యత్తవాడు వీరహాడు నామున్నం పావైకు షెయ్యుం కిరిసైగడ కేళీరో. వయ్యత్తు వాళ్ళు వీరహాడు నిన్న పాశం లోపల నందవ్రజలో ఉండేటువంటి గోపికలు మాత్రమే, కానీ ఈరోజు పాశం లోపల ప్రపంచంలో అంటే ఈ భూమండలం మీద ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారు, ఈ మండలంలో ఉండేవాళ్ళందరూ కూడా ఎవరైతే ఉజ్జీవించాలి, మా అందరూ బాగుపడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా వినండి అని చెప్పంటోంది ఈ పాశం లోపల. వయ్యత్తు వాడు వీరిఘాడు నామం నంపావైకు, అంటే ఏంటి, మేము పావై అంటే వ్రతం అని అర్థం ఉంది, మేము చేసేది వ్రతం ఏదైతే ఉందో నామం నంపావైకు చెయ్యం కిరిసాయగడు చేసేటువంటి పనులు ఏమిటో అవి చెప్తున్నాం అంటుంది. చెయ్యం కిరిసాయగడు కేళీరో వినండి అని చెప్పంటోంది ఆండాడు తల్లి. వినటము అనేటువంటిది అత్యంత ప్రధానము. ఎప్పుడో మనం కూడా ఎవరన్నా వినేవాడికే మనం చెప్తాం, మేము వినమండి మాకు అక్కర్లేదండి అనేవాడికి మనం చెప్పాం కదా, కాబట్టి వినండి అని చెప్పంటోంది మనకు ఆండాడు తల్లి. అంటే అలాగే మనకి నమ్మాడు వారు కూడా ఒక మాట అంటారు, ఏమని, దీంట్లో చొన్నాడు విరోధమిదువాగిలం షొల్లువన్ కేణ్మినో అంటారు. అంటే ఏంటి, మీకు వినడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ నేను మీకు మంచి చెప్తున్నాను, మీరు వినండి అని చెప్పని. అలాగే భగవద్రామాంజులు వారు కూడా గోపురం ఎక్కి, తిరుకోటూరు గోపురం ఎక్కి అక్కడి నుంచి అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో దాన్ని అందరికీ అందించారట. ఎవరికి అందించారు, వినేవాళ్ళు విని తలించేవాళ్ళు అందరికీ అందించారు స్వామి. ఒక జాతని లేదు, ఒక కులమని లేదు, ఒక మతం లేదు, అందరికీ అందించారట స్వామి. అంటే మనకి కేళీరో అంటూ నాండాడతాలి. అంటే వినటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది, వయ్యత్తు వాడు వీరగాడు నామం నంపావేకు చెయ్యం కిరిసేగల కేళీరో. చెప్పమ్మా ఏమిటి అంటే దీంట్లో పద కేళు పార్ కడలు పై అత్తు ఎన్ర పరమనడిపాడి. పార్ కడలు అంటే క్షీరాబ్ధి లోపల చక్కగా శయనించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆ యొక్క శ్రీ మహావిష్ణు ఎవరైతే ఉన్నాడో, పార్ కడలు పై అత్తు ఎన్ర పరమన్ అంటే అంతకంటే మించిన వాళ్ళు లేట్ దేవతల్లో, పరమ అంటే పరంధాముడు అని చెప్పని. పరమన్ ఏం చేయాలి, అడి పాడి, అడి అంటే పాదములు, ఆ యొక్క ఆ భగవాను యొక్క పాదపద్మములను ఈ యొక్క ధనుమాస వ్రతంలో మేము చక్కగా కీర్తిస్తాము, స్తుతిస్తాము, పాడతాము అంటున్నారు. దీంట్లో పై ఎత్తిన్ల పరమన్ అడిపాడి చేసే పని, అడిపాడి తర్వాత నెయ్యుండోం పాలుండోం రెండు పనులు మేము చెయ్యం అంటుంది. భోగ్య వస్తువులు ఏవైతే ఉంటాయో నెయ్యి కానీ పాలు కానీ, నేతులు ఆరగించము, పాలు స్వీకరించము, నెయ్యి ఉండోం పాలుండోం, మళ్ళీ చేసే పని చెప్తోంది, నెయ్యి ఉండోం పాలుండోం నాటకాలే నీలాడి ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో లేస్తాము, లేచి చక్కగా స్నానం ఆచరిస్తాము ఈ వ్రత సందర్భంలో పదని చెప్తోంది.
నాటకాలు నీరాడి తర్వాత ఇంకా చేయనటువంటి పనులు చెప్తోంది. మయ్యిట్టెలుదో మలరిట్టు నా ముడియో, మయ్యిట్టెలుదో మలరిట్టు నా ముడియో అంటే మయ్యిట్టెలుదాం అంటే మా కనులకు కాటుకు దిద్దుకోము, కాటుతో అలంకరించుకోము. మయ్యిట్టెలుదో మలరిట్టు నా ముడియో, మా శిగయందు పరిమళించేటువంటి పుష్పములు ఏమైతే ఉంటాయో వాటిని మేము ధరించము. నెయ్యుండోం పాలుండోం నాటకాలే నీరాడి మయ్యెట్టెడుదో మలరిట్టు నా ముడియోం. తర్వాత ఇంకోటి చెయ్యాదన చెయ్యోం, చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు మేము చేయము. అంటే పెద్దలు నిషేధించినటువంటి చేయకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చెయ్యము. చెయ్యాదన చెయ్యోం. తర్వాత తీ కురళై షన్నోదోం, తీ కురళ్ తీ కురళ్ అంటే ఏంటి, చెడు మాటలు మేము పలుకము. తర్వాత అటువంటి చెడు మాటలు అంటే ఏంటి, ఇతరుల మనస్సు నొప్పించేటువంటి మాటలు మేము పలకము అని. తీ కురళ్, కురళ్ అంటే ఏంటి, ఒక చక్కటి వాక్యం అన్నమాట. ఏదైనా ఒకటి మనకి మంచి వాక్యాలు ఉంటుంది, మంచి వాక్యాలు ఉన్నప్పుడు ఏమంటాం దాన్ని తిరుక్కురళ్ అని చెప్పని అంటాం. అలాగే మనకి తీ కురళ్ అంటే అదే ఒక చెడ్డ మాట అన్నమాట, ఇతరుల మనసు బాధించేటువంటివి, ఒక నిప్పు వంటిది, అవతల వాడి హృదయాన్ని చీల్చేసి వంటిది. అటువంటి మాటలు ఏవైతే ఉంటాయో తీకురలై చెన్నోదం అవి మేము చెయ్యము. అటువంటి మాటలు మేము పలకము, ఇతరుల మనసు కష్టం కలిగించేటువంటి బాధపడేటువంటి పలుకులు మేము పలకము. తర్వాత ఇంకా కొన్ని పనులు మనం చేస్తాం. అయ్యమం పిచ్చయం ఆందనయం కైగాటి, అయ్యమం పిచ్చయం, పిచ్చయం అంటే ఏం లేదు భిక్షం అని చెప్పని. అయ్యమం అంటే దానము, అంటే ఏంటి, దాన ధర్మములు ఈ వ్రత సమయం లోపల చక్కగా మేము విరివిగా దానం చేస్తాం. అయ్యమం పిచ్చయం ఆందనం కైఘాటి, కైఘాటి అంటే మా చేతులారా, చేతులు మన దోశలు ఉంటుంది, దోశలో ఎంత వస్తే అది ధాన్యమే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, లేకపోతే ఇక ఇంకేదన్నా వేరే మణులే కావచ్చు, ఏదైనా కావచ్చు, బంగారమే కావచ్చు, విరివిగా మేము దానము చేస్తాము. అయ్యమం పిచ్చయం, పిచ్చయం అంటే ఏంటి, సన్యాసులకి బ్రహ్మచారులకి వాళ్ళకి ఇచ్చేటువంటిది భిక్ష అని చెప్పని అంటే అది పిచ్చయం. అయ్యమం అంటే ఏంటి, దానం అన్నమాట. అంటే ఎవరెవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో, ఎవరెవరైతే మాకు ఇవి కావాలి, ఇవి లేకుండా మేము ఉండలేము, మా జీవనం గడవదు అనేటువంటి అన్నార్థులే కావచ్చు, వస్త్రార్థులే కావచ్చు, వాళ్ళందరికీ కూడా చక్కగా మేము ఎంత మా చేతులు దాచుకో మేము అందరికీ కూడా మేము ఇస్తాం. అయ్యమం పిచ్చం ఆందర్యం కై కాటి ఉయ్యుమారెణ్ణి ఉహందు, ఉయ్యుమారెణ్ణి ఉహందు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవి మేము చేస్తాము, ఇవి ఉజ్జీవించేటువంటి మార్గాలు మేము ఎన్నుకున్నాము అని చెప్పి అంటుంది మనకి ఆండాడతాలి. అయితే మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే దీంట్లోపల చాలా విశేషాలు ఈ పాశలో మనకు ఉన్నాయి. నిన్న దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం, దాంట్లోపల సూర్యుడు చంద్రుడు అని చెప్పుకున్నాం. సూర్యుడు అంటే ఎవరు, చంద్రుడు అంటే ఎవరు? సూర్యుని మనం ఆకాశంలో కళ్ళు విప్పమనం, తేలిపాలా మనం చూడలేము, చాలా కాంతి మనం కళ్ళు మనం తట్టుకోలేవు. అదే చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంటాడు, మనకు ఆ వెండలే దాన్ని మనం చక్కగా ఆనందంగా మనం అనుభవిస్తాం. అయితే మనకి సూర్యుడు భగవంతుడు అయినట్టయితే చంద్రుడు ఆచార్యుడట. సూర్యుడు భగవంతుడైతే చంద్రుడు ఆచార్యుడు అంటే మనకి భగవానుడు దయం అనేది భగవంతుడు కూడా ఉంటుంది, కానీ కొంచెం చూస్తాడో ఆలోచిస్తాడట. కానీ భగవంతుడి మీదే ఆధారపడేటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉంటాడో, గురువు ఎవరైతే ఉంటాడో, దయ కేవలం దయ తప్ప మరొకటి వేరే ఉండదుట. ఇది ఒక విశేషం దీంట్లో పద. అంటే మనకి కదిలి మదయం పోదని చెప్పినప్పుడు అక్కడ సూర్యుడు భగవానుడు, తర్వాత చంద్రుడేమో ఆచార్యుడు అని చెప్పి మనం చెప్పవచ్చు, అదొక విశేషం. తర్వాత మనకి దీంట్లో వయ్యత్తు వాడు వీరగాళ్ళు నామం నంపావైకు చెయ్యొంకిరి శనిగల కేళీరో పార్కడలు పయ్యత్తు ఇండ్ల పరమన్ అడిపాడి, పార్కడలు పయ్యత్తు ఇండ్ల పరమన్ అంటే ఏంటి, క్షీరాబ్ధిలో సేవించినటువంటి వాడి యొక్క పాదపద్మములు అని చెప్పన్నాం. అంటే నిజంగా మనకందరికీ కూడా ఈ ప్రపంచంలో మనకి కావలసినవి ఏమిటి అంటే భగవంతుడి యొక్క నామ సంకీర్తనం ఏదైతే ఉందో, ఆ యొక్క భగవంతు యొక్క దివ్య నామాన్ని చక్కగా పాడటం ఏదైతే ఉందో అది మనకి ముఖ్యం. పాదములు పాడటం అంటే మనకు చిన్న వృత్తాంతం ఇక్కడ మనకి గుర్తుకొస్తుంది. అది ఎటువంటిది అంటే శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడిని మేలు కొలుపుదామని చెప్పని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా రామచంద్రుడు శయనించి ఉన్నాడు, తన తలగడని తన చేతిని తలగడ కింద చేసుకుని స్వామి శయనించాడు.
అప్పుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో చూడంగానే ఈయనకి ఎవరు కనిపించారట? సాక్షాత్తు శ్రీరంగనాథుడిని దర్శించాడేమో, పడుకున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించాడేమో. వెంటనే ఏమన్నాడు? కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుర కర్తవ్యం దైవమాహినికం అని చెప్పని ప్రబోధించాడనమాట. అంటే ఏమిటి, భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఆ యొక్క పడుకున్నటువంటి ఏదైతే భంగిమ ఉంటుందో, ఆ ముద్ర ఏదైతే ఉంటుందో చాలా అందంగా ఉంటుందిట. మనకు ఒక విశేషం తెలుసుకోవాలి ఇక్కడ. భగవంతుడు ఇలా ఎన్ని భంగిమల్లో, ఎన్ని మూర్తుల్లో ఉంటారు, ఎన్ని ముద్రల్లో ఉంటారు స్వామి అంటే, మూర్త కాదు అని చెప్పంటారు. దానికి అదేమిటంటే మనకి శయన తిరుక్కోలం అంటే పడుకున్నటువంటి భగవానుడు. తర్వాత ఇంకోటువంటిది వేరేటువంటిది నింద్ర తిరుక్కోలం అంటే నిలుచున్నటువంటి భగవానుడు. తర్వాత కూర్చున్నటువంటి వాడు, ఇది మూడోది అనమాట. నింద్ర తిరుక్కోలం, తర్వాత శయన తిరుక్కోలం, వీతి నింద తిరుక్కోలం అని చెప్పని మూడు రకాలుగా ఉంటుంది. దానికి మనం చెప్పుకుంటే శయన తిరుక్కోలం అని చెప్పినప్పుడు శయన భంగిమలో ఉన్నవాడు శ్రీరంగనాథుడు. తర్వాత వీతులంద తిరుక్కోలం కూర్చున్న భంగిమలో ఉన్నటువంటి వాడు ఎవరంటే మనకి సాక్షాత్తు మనకి భద్రాద్రి రాముడు. తర్వాత మనకి బదరి నారాయణుడు కూర్చున్నటువంటి భంగిమ. తర్వాత మనకి నిలుచున్నటువంటి ఆ భంగిమలో ఉన్నవాడు మహానుభావుడు మనకి తిరుమల శ్రీనివాసుడు ఆయన. తర్వాత ఆయన ఒక చేత్తోడి చక్కగా తన పాదాలు ఆశించమని చూపిస్తూ మనకు చేయి ఏదైతే ఉందో నడుము మీద పెట్టుకొని నన్ను ఆశించిన వాళ్ళకి ఇదిగో సంసారం ఒక చిన్న వాగు కింద అవుతుంది, సునాయసంగా దాటవుతుందని చెప్తూ ఉంటాడట స్వామి. అలాగా అది నిలుచున్నటువంటి తిరుకోవడం అని చెప్పని అంటారు. అలాగే మన వరదరాజస్వామి, మేల్కోట తిరునారాయణ పెరుమాళ్ళు వీళ్ళందరూ కూడా నిన్న తిరుక్కోవడం దానికి ఎందుకు వస్తారు. కాబట్టి ఈ పాశ్చునతుందో ముఖ్యంగా ప్రతి పాశ్చునప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం దాన్ని మనం పట్టుకోవాలి. దీనికి ఆయువు పట్టు అని చెప్పని అంటారు. ఇందులో ఆయువు పట్టు ఏంటంటే మనకి పయ్యత్తేంద్ర పరమన్న అడిపాడి పరమపురుషుడి యొక్క పాదారవిందములను పాడుట ప్రస్తుతించుట అనేది ఏదైతే ఉందో అది విశేషం అనేది దీంట్లో లోపల. తర్వాత ఏమేం చేయొచ్చు? ఇదేమిటండి, ఆడవాళ్ళందరికీ కూడా కాటుకు దిద్దుకోవటం, శిఖరలో పూలు పెట్టుకోవటము, తర్వాత ఇంకా ఏంటి భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో, తర్వాత నేతలు ఆరగించడము, పాలు ఆరగించడం ఏదైతే ఉందో ఇది ముఖ్యం. మరి అవన్నీ వదిలేస్తే ఎలాగా అంటే మా కృష్ణుడికి ఇవన్నీ ఇష్టం. కృష్ణుడికి నేతులు ఆరగిస్తాడు స్వామి, పాలు ఆరగిస్తాడు. మా కృష్ణుడే మాకు దగ్గర లేనప్పుడు ఆ భోగ్య వస్తువులు మాకెందుకు? తర్వాత కృష్ణుడికి ఈ గోపికలకు చక్కగా అలంకారం చేయటం ఇష్టంట, కాటుకు దిద్దుతాడు స్వామి, అలాగే తలలో పూలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ మా స్వామి మా దగ్గర లేనప్పుడు మాకు ఈ అలంకారాలు ఇవన్నీ కూడా మాకు దేనికి? కాబట్టి ఇవన్నీ కూడా మేము పక్కన పెడతాము అని. ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు మరి మీరేం చేస్తారు అని చెప్పినప్పుడు కావలసిన వాళ్ళకి అందరికీ కూడా విరివిగా మేము దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి మేము చక్కగా ఇవన్నీ కూడా మేము చేస్తాము. తర్వాత పొద్దున్నే లేస్తాము, భగవంతుని పొందటానికి సరైనటువంటి సత్వగుణం ప్రకాశించేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది బ్రహ్మ ముహూర్తము. ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏం చేస్తామంటే చక్కగా అటు వేడి కాదు ఇటు చల్లగా ఉండేటటువంటి ఏదైతే ఉంటుందో ఆ జలకములలో మేము చక్కగా స్నానం చేస్తాము. లేచప్పుడు చేసేది ఏమిటంటే భగవన్నామ సంకీర్తనం ఏదైతే ఉంటుందో దాన్ని మేము చక్కగా ఆనందంగా చేస్తామని చెప్పి ఉజ్జీవించేటువంటి మార్గం ఏదైతే ఉందో మనకి చక్కగా తెలియజేసింది ఆండాళ్ళ తల్లి ఈ పాశ్చరం లోపల.